అగస్త్య మహర్షి ఉపదేశించినటువంటి మంత్రరాజం. ఇది నిన్న మనం ప్రారంభించుకోవడం జరిగినది. ఇందులో మొట్టమొదటి మూడు నామములు అసలు పరతత్వం అంటే ఏమిటో ప్రతిపాదన చేశాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి. అలాంటి పరతత్వము చిదగ్ని కుండంలోంచి ఉద్భవించింది. ఎందుకోసం ఉద్భవించిందంటే దేవకార్య సముజ్జత. ఆ ఉద్భవించినప్పుడు ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే ఉజ్జద్భాన సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి గల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం ఆ చిదగ్ని కుండంలోంచి ఆవిర్భవించిన తల్లి దేవకార్యం కోసం ఉద్యమించి అనగా ఆ ప్రయత్నముతో వారిని అనుగ్రహించడానికై చక్కగా ఉదయించింది ఆ తల్లి. ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్న ఆ తల్లి యొక్క సగుణ సాకార దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్నారు. అది సరిగ్గా చంపకాశోక పున్నాక సౌగంధి కల సత్కచ నుంచి మొదలైంది. సరిగ్గా అమ్మవారి యొక్క శిరోవర్ణనతో ప్రారంభమైంది. అక్కడున్న ఒత్తైనటువంటి కేశపాశములు, ఆపై అమ్మ ధరించినటువంటి కిరీటము, కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఇక్కడ పద్మరాగమణులతో ఉన్న కిరీటాన్ని ధ్యానిస్తే ప్రయోజనం ఏమిటి? ఒక్కొక్క ధ్యానము కేవలం వర్ణన మాత్రమే కాదు, ఒక్కొక్క నామం ఒక్కొక్క ధ్యాన విశేషం. ఇది మాంగళ్యయుక్తాహ వృద్ధిప్రదాస్తే స్మరణాద్భవంతి అని చెప్పారు. ఆ కురువిందమణుల్ని గాని ధ్యానం చేస్తే అవి మంగళకరమై వృద్ధిని కలిగించేటువంటి ఫలితాన్ని ఇస్తున్నది. అంటే ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా గొప్ప స్థితికి వెళ్ళగలిగేటువంటి ప్రయోజనం ఆ కురువిందమణులతో ఉన్న కిరీటాన్ని ధ్యానించడం వల్ల లభిస్తున్నది అని కిరీట ధ్యాన ఫలాన్ని శాస్త్రం మనకు చెప్తున్నది. ఇప్పుడు అమ్మవారి యొక్క పాలభాగం, ఆ భవ్యమైనటువంటి లలాటం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అళిక స్థలం, అళిక అంటే నుదురు. ఆ నుదుటి భాగం ఎలా ఉన్నది అంటే అష్టమీ చంద్ర విభ్రాజత్, అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్నటువంటి అందమైనటువంటి నుదురు అమ్మవారిది. ఈ వివరణ ఉన్నది చాలా అద్భుతం. ఇందులో అమ్మవారి యొక్క ప్రతి నామం ఒక గొప్ప కవిత్వం ఉన్నది. అందులో మంత్ర సంకేతాలు ఉంటాయి, ఉపాసన పరమైన రహస్యాలు ఉంటాయి. ఎన్ని వీలైతే అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆయా సందర్భాల్లో. ఇక్కడ అమ్మవారి నుదురు ఎంత విశాలముగా ఉన్నది అంటే అష్టమి నాడు చంద్రుడి వలె అన్నారు. అష్టమి నాడు చంద్రుని మనం గమనించినట్లయితే సరిగ్గా సగం ఉంటాడు. అందుకు అమ్మవారి యొక్క నుదురు ఆ సగం చంద్రుల్లో ఉన్నదిట. ఇది చక్కటి కవిత్వం, అంతవరకు బాగున్నది. మరి ఇందులో ఉన్నటువంటి అద్భుతం ఏంటో మనం పరిశీలిద్దాం. అష్టమి నాడు చంద్రుడితో పోల్చిన విశేషం ఏంటంటే అష్టమి శుక్లపక్ష అష్టమా కృష్ణపక్ష అష్టమా పేర్కొనలేదు, అష్టమి అన్నారు అంతే. ఎందువల్ల అంటే అలాగ శుక్ల కృష్ణ పక్షములు పేర్కొనకుండా చెప్పగలిగే తిది అష్టమి మాత్రమే. మిగిలిన ఏ తిది మీరు చెప్పినప్పటికి కూడా రెండిటికి తేడా ఉంటుంది. అష్టమి నాడు మాత్రం రెండు ఒకటే. అంటే అర్ధచంద్ర స్వరూపం శుక్లపక్ష అష్టమి నాడు ఎలా కనిపిస్తుందో కృష్ణపక్ష అష్టమి నాడు అలాగే కనబడుతుంది. అంతేగాని శుక్లపక్ష పాడ్యము నాటి కళ కృష్ణపక్ష పాడ్యము నాటి కళ ఒకటి కాదు. కనుక ఇతర తిథులు కళలు ఉభయ పక్షాల్లో ఒక్కలా ఉండవు, కేవలం అష్టమి కళ మాత్రమే ఒక్కలా ఉంటుంది. అది రెండవ ఉద్దేశం. అంటే అమ్మవారి స్వరూపం నిర్వికారమైన స్వరూపము. ఆ నిర్వికార స్వరూపం చెప్పడం నుదురుతోనే ముందు పేర్కొన్నారు. సాధారణంగా నుదురులు ఉన్నాయే అందరివి ఒక్కలా ఉండవు, ఎప్పుడూ ఒక్కలా ఉండవు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి. నుదురు చిట్లించడం, వికసించడం ఇవన్నీ కూడా రకరకాల భావాలకి సంకేతాలు. మనలో ప్రతికూల భావాలు వచ్చినప్పుడు నుదురు చిట్లించుకుంటాయి, అనుకూల భావాలు వచ్చినప్పుడు నుదురు విస్తారమవుతుంది. ఎందుకంటే ముఖంలో వచ్చిన మార్పుల్లో మొట్టమొదటి నుదురు దగ్గర వ్యక్తమవుతుంది మనకి. అయితే అమ్మవారి నుదురు ఇక్కడ కృష్ణపక్ష శుక్లపక్షాలు రెండిట్లో ఒకేలా ఉన్నది అని చెప్పడం ఏంటంటే అమ్మవారికి అటువంటి వికారములేవి లేవు, ఎప్పుడూ ఒక పూర్ణత్వమే ఆ ముఖంలో ఉన్నది. అంతేగాని ప్రతికూల అనుకూలమనే రాగద్వేషాది భావాలు అందులో లేవు. అందుకు అష్టమీ చంద్రుడితో పోల్చడంలో ఏంటంటే అపరిణామము అయిన కళ అదిని చెప్పడం. అపరిణామము మార్పు చెందేది కదా అమ్మవారు, ఆవిడ నిత్యస్వరూపము అని చెప్పడం కోసం ఇందులో ఉన్న అందం అదొకటి. రెండవ భావం మనం పరిశీలిద్దాం అష్టమీ చంద్రుడితో చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క తిథి నాడు అమ్మవారికి ఒక్కొక్క పేరున్నది. వీటినే మనం తిథినిత్యా దేవతలు అని అంటాం. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఒకటి, మళ్ళీ కృష్ణపక్ష పాడ్యము నుంచి అమావాస్య వరకు ఒకటి. ఈ 15 కళలే మళ్ళీ అక్కడ విపరీత మార్గంలో వస్తూ ఉంటాయి. అంటే కృష్ణ శుక్లపక్షంలో చతుర్దశి ఏదో, బహుళపక్షంలో విధి అదే అవుతున్నది. అలా మనకి ఇవే తిరిగి వస్తూ ఉంటాయి. ఇందులో ఒక తిథి దేవత మాత్రం పేరు మారదు, మిగిలినవన్నీ మారినా. అదేమిటి అంటే అష్టమి. శుక్లపక్ష అష్టమి నాడు ఎవరు దేవతయో కృష్ణపక్ష అష్టమి నాడు కూడా ఆవిడే దేవత. ఆవిడ పేరేమిటి? త్వరిత, త్వరితాదేవి.
అందుకే అష్టమి గొప్ప తిథి అండి. చాలా మందికి అష్టం అంటే అదేదో చెడ్డ తిథి అనుకుంటారు. ఇదే సందర్భంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ తిథి చెడ్డది కాదు, అన్ని తిథులు అమ్మవారి యొక్క రూపములే. అయితే ఏ తిథి దేనికి మంచిదో తెలుసుకోవాలి. కాలాలన్నీ మంచివే, కానీ వర్షాకాలం వస్తే పంటకు అనుకూలం, వేసవి కాలం కూడా మంచిదే కదండి, పంట వేస్తే కుదరదు. కానీ ఏ కాలం దేనికనేది. అలాగే అష్టమి తిథి ఉన్నదే చాలా విశేషం. కొన్ని కొన్ని కార్యాలు ఆ సమయంలో చేయకూడదు, అంటే మరికొన్ని కార్యాలు చేయాలి గనక. అలా అష్టమి నాడు విశేషం ఏంటంటే అమ్మవారి త్వరిత అనే పేరుతో ఉంటారట. ఆ త్వరిత కళాస్వరూపం ఇక్కడ మనం భావన చేసుకోవాలి. ఎందుకు త్వరితను భావించాలి అంటే మంత్రశాస్త్రం త్వరితాదేవి అనుగ్రహం చెప్తున్నది. త్వరిత త్వరిత ఫలదాయిని అన్నారు ఇక్కడ. త్వరిత ఫలదాయిని, వెంటనే ఫలమిస్తుంది అండి. అందుకే త్వరితాదేవిని కానీ ధ్యానం చేస్తే వెంటనే ఫలమిస్తుంది. అమ్మ నుదుటి ధ్యానంలోనే మనకు త్వరితాకలను స్ఫురింపజేస్తున్నారంటే ఇంకా ధ్యాన ప్రారంభంలో నుదుడిదాకా వచ్చేమో లేదో మన యొక్క కార్యములన్నీ త్వరితంగా ఫలింపజేస్తున్నది అని అష్టమి చంద్ర చెప్పడంలో ఆ త్వరితాశక్తిని స్ఫురింపజేస్తున్నారు. ఇందులో మరొక రహస్యం ఉన్నది. ఏదైనా గమ్యానికి వెళ్ళినప్పుడు సగం దూరం వచ్చేసామండి అంటాం. సగం దూరం వచ్చేసామండి సిద్ధికి దగ్గరగా ఉందని అర్థం. ఆ సగం దూరం వచ్చేయడం అనేది అమ్మవారి యొక్క పాలభాగాన్ని ధ్యానం చేస్తే మన సాధనలో సగం దూరం వెళ్ళిపోతాడంట. ఎందుకంటే ఆ అష్టమి పాలభాగం ఆ పైన సహస్రారమే, అక్కడ దాకా వెళ్తే దగ్గరికి వెళ్ళినట్టే. అందుకు మన వైపు నుంచి అమ్మవారి యొక్క నుదుటిని ధ్యానం చేస్తే సగం దూరం వెళ్ళిపోయినట్టే సాధనలో. అంత త్వరితంగా ముందుకు నడుతుంది ఈ శక్తి. వేదం ప్రకారంగా ఈ అష్టమికి ఆప్యాయ అని పేరు. శుక్లపక్ష అష్టమి నాటి ఆ తిథిని వేదం ఆప్యాయ అని పేరుతో పేర్కొన్నది. ఆప్యాయనం అంటేనే ఆ చల్లబరచడం ఆనందపరచడం అని అర్థం. అందుకే అమ్మ యొక్క ఆ విశాలమైన పాలభాగాన్ని ధ్యానిస్తే చాలు ఆ ఆప్యాయనీ రూపమైన అనుగ్రహం మనకు లభిస్తున్నది. అలా ఒక పాలభాగ ధ్యానంలోనే ఇంత విశేషం చూస్తున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క పాలభాగంపై చక్కని కస్తూరి తిలకం ప్రకాశిస్తున్నది. అది ఎలా ఉందో చూపిస్తున్నారు. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక, ఇది ఒక నామమే. ఈ నామాలు చదివినప్పుడు ఎలా ఉచ్చరించడం జరుగుతుందో పరిశీలించాలి. అమ్మవారి ముఖం ఒక చంద్రుడు వంటిది, పైగా చంద్రకళా స్వరూపుని కదా ఆ తల్లి, ఆవిడ పేరే చంద్ర. అమ్మవారి ధ్యానం చంద్రకళా ధ్యానమే అన్నారు. ఆ చంద్రకళ ఏమిటంటే సహస్రార కమలంలో ఉన్న చంద్రకళయే అమ్మవారు. అందుకే చంద్రశబ్దమే ఎక్కువ మనకు కనబడుతూ ఉంటుంది. ముఖ చంద్ర కళంకాభ మృగనాభ విశేషిక, అమ్మవారి ముఖమంతా చంద్రుడిలా ఉందిట. చంద్రుడికి మచ్చ అందమే, అలాగే ఆ చక్కని ఆ మిసిమికాంతులు వెదజల్లుతున్న అమ్మవారి యొక్క ఆ ముఖంలో ఆ కస్తూరి చంద్రుల్లోని మచ్చవలె ప్రకాశిస్తున్నది అన్నారు. కళంకాభ కళంక వలె మృగనాభి అంటే కస్తూరి, అంటే కస్తూరి మృగం యొక్క నాభి నుంచి కస్తూరి వస్తుంది కనుక మృగనాభి అన్నారు. అలాంటి విశేషము కలిగినది అని ఆ కస్తూరితో ప్రకాశిస్తున్నది అమ్మవారి యొక్క ముఖము. ఇక్కడ మనం అమ్మవారి ముఖము అని వచ్చింది ఇప్పుడు. ముఖం ఎలా ఉత్పన్నమైంది అంటే ముఖంలో శంభుని తేజిస్తుందిట. అమ్మవారి యొక్క కచమునందు యముని యొక్క తేజస్సు చెప్పుకున్నాం, ముఖం శంభుని తేజస్సుతో ఆవిర్భవించింది అని ఇటు అమ్మవారికి సంబంధించిన విరాట్ స్వరూప వర్ణన చెప్తున్నది. అదేవిధంగా చండీ సప్తశతిలో కూడా అమ్మవారి యొక్క ఆవిర్భావ సమయంలో ఏ ఏ దేవతా స్వరూపం ఎక్కడున్నదో వివరిస్తున్నారు. అందుకే అమ్మవారి యొక్క వదనమంతా శంభు తేజస్సు. ఇక్కడ ఆ తిలక స్థానం ఆజ్ఞాచక్ర స్థానం చెప్పేటప్పుడు ఇక్కడ నుంచి మొత్తం సహస్రారం వరకు పాలభాగం ప్రకాశిస్తున్నది. ఈ స్థానంలో అటువంటి తిలకధారణ చేయడంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఎవరికైనా సరే ఇదే బిందు స్థానం. ఇక్కడ నుంచి ఆ పై వరకు ఉన్నటువంటి ప్రధానమైన స్థానాన్ని మనం భావన చేయాలి. అందుకే ఎప్పుడైనా అమ్మవారిని భావన చేసేటప్పుడు ఈ ఆజ్ఞాచక్ర స్థానం నుంచి భావన చేస్తారు. ఇక్కడ నుంచి ఆ పైనదంతా చంద్రమండలం అని చెప్పబడుతుంటుంది. ఇక్కడ దాకా యోగి చేరగలిగేడా ఇంకా పరమపదానికి చేరినట్లే. అందుకే ఈ భాగమంతా పరమపద స్థానం గనుకనే ఈశ్వరారాధన ఇక్కడ చేయాలి. ఆ ఆరాధన సంకేతంగానే ఆ పాల భాగంలో భస్మధారణం కస్తూరి ధారణం తిలక ధారణం కుంకుమ ధారణం చేయడం. ఎందుకంటే భారతీయ దృష్టిలో ఈ శరీరం చర్మ మాంస అస్థిమయమైన ఒకనొక ఉపాధి మాత్రమే కాదు, ఇది భగవంతుడు నివసించేటువంటి క్షేత్రం. అందుకు భగవత్ స్థానమును ప్రకటింపబడే చోటు ఏదయ్యంటే పాలభాగం. అందుకే ఈ స్థానంలో ఉన్న బిందువుని ఆరాధించడానికే ఆ బిందు రూపంలో కుంకుమ పెట్టుకోవడం, ఇక్కడ నుంచి ప్రసరిస్తున్నటువంటి ఆ శివశక్తి చైతన్యాన్ని దర్శించడానికి ఈ పాలభాగానికి అలంకరణ మన వాళ్ళు చెప్పారు. ఇది కేవలం సౌందర్య భావన కాదు, ఇది యోగ విజ్ఞాన భావన, ఇది తెలుసుకోవాలి. నుదుటి మీద బొట్టు పెట్టుకోకూడదు అనడానికి విజ్ఞానం అక్కర్లే, ఎందుకంటే ఎలా పుట్టేమో అలాగే ఉంది అది. బొట్టు పెట్టుకోవాలెందుకో చెప్పేదే విజ్ఞానం.
అందుకు బొట్టు పెట్టుకోవడం అనేది విజ్ఞానం ఉన్న మతంలోనే పుడుతుంది, కానీ విజ్ఞానం లేని మతాలకు ఉండదు, ఇది తెలుసుకోండి. అందుకు ఆ పాలభాగం పోయినటువంటి బొట్టుని ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుకోవాలో శాస్త్రం చెప్తున్నది. ప్రతి వ్యక్తికి ఇది అవసరమే. అయితే ఏ ఏ దశల్లో ఎలాంటివి, ఏ ఏ సమయాల్లో ఎలాంటివి అనే దానికి శాస్త్రం ఉన్నది. మొత్తానికి పాలభాగం ఏదో విధంగా శోభిల్లుతూ ఉండాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఆది సువాసి అనేటువంటి అమ్మవారికి ఆ కస్తూరి తిలకం ప్రకాశిస్తూ భాషిస్తూ ఉన్నది. అందుకు కస్తూరి తిలకం ఇక్కడి నుంచి ఆ తిలకధారణంతా ఆ లలాటమయందు విస్తరించిన అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్ర చైతన్యాన్ని తెలియజేస్తున్నది. అందుకు బిందు పరిజ్యో రవినాభావ అని అమ్మవారి యొక్క న్యాసముల యందు చెప్పబడేటువంటి విశేషములు. అందుకు ఒక్కొక్క అవయవ ధ్యానం ఒక్కొక్క న్యాస విద్య. ఇది ఉపాసన లేదా భక్తి కలిగిన వారికి పనికొస్తుంది. వాక్యాలు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క అవయవ ధ్యానం చేస్తున్నామంటే ఒక్కొక్క న్యాసం. న్యాసం అంటే ఉంచుట అని, దైవశక్తి ఉంచుట. అమ్మవారి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయగానే ఆ దైవశక్తి మనలో జాగృతి జరుగుతుంది. అందుకు ఇప్పుడు ఆ కస్తూరి తిలక ధ్యానం. వదనస్మర మంగళ్య గృహతోరణ చిల్లిక. ఇది అమ్మవారి యొక్క కనుబొమలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు ఇక్కడ. అదొక తీగలా ఉందిట ఆ కనుబొమలు. ఇటు నుంచి ఇక్కడ వరకు ఉంది కదా కనుబొమలు, ఆ మధ్యలో వంగిలా పైకి వచ్చింది అది. ఆ వచ్చిన కనుబొమలు ఎలా ఉన్నాయి అంటే ఈ ముఖం అనే ఇంటికి తోరణంలా ఉన్నాయటండి. కవిత్వం అంటే వశిన్యాది వాగ్దేవతలదేనండి, లేదా వాళ్ళ దయ వరకుంటూ వాళ్ళదే. వాళ్ళే అనుగ్రహిస్తేనే కవిత్వం వస్తుంది. అందుకు ఆ తోరణ చిల్లిక, ఆ తోరణముగా పెట్టబడినటువంటి అందమైన అలంకారముగా ఉన్నది అమ్మవారి యొక్క కనుబొమలు. ఈ వర్ణన తోరణం కట్టినట్టు ప్రకాశిస్తున్నదని చెప్పినప్పుడు ఎలా వర్ణించే చూడండి. వదన స్మర మాంగళ్య గృహం. అమ్మవారి ముఖం ఇల్లులా ఉందిట. ఆ ఇంటికి తోరణంలో ఉన్నది కనుబొమలు ఉన్నారు. దేనికి ఇల్లది? వదన స్మర మాంగళ్య. అది వదనం అనగా ముఖం. ఆ ముఖము స్మర మాంగళ్యం అన్నారు. స్మర అంటే సౌందర్యం, మాంగళ్య అంటే శోభ, శుభము. అందుకే సౌందర్యము శుభము రెండు అమ్మవారి యొక్క ముఖంలో ప్రకాశిస్తున్నాయి. అందుకు ఎక్కడైనా మన్మథ శబ్దం ప్రయోగింపబడింది అంటే అది సౌందర్య సంకేతం. మన్మథుడు సౌందర్యాది దేవత. అందుకు ఇప్పుడు ముందు మన కవితాపరంగా చూస్తే స్మర మాంగళ్య, సౌందర్యము శుభము, ఈ రెండిటి యొక్క నిలయం అమ్మవారి యొక్క వదనం. ఇల్లు అంటే అర్థం ఉండే చోటు. అమ్మ ముఖంలో ఎవరున్నారయ్యా అంటే సౌందర్యము శుభము ఇల్లు కొట్టు కూర్చున్నాయట. అంత స్థిరంగా ఉంటున్నాయి ముఖంలో అని చెప్పడం ఇక్కడ. ఇక్కడ స్మర శబ్దం వచ్చిందంటేనే కామరాజ విద్యను బోధిస్తున్నారు. మంత్రపరమైన విశేషం చూడండి. అలా అమ్మవారి యొక్క ముఖము సౌందర్య శుభములకు ఆటపట్టే ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖమునకు చక్కగా తోరణంలా కనిపిస్తూ ఉన్నది ఆ రమ్యమైన కనుబొమలు. ఇది భావం. ఇందులో బీజాక్షరాలు ఎలా పెట్టారు? అన్ని చోట్ల బీజాక్షరాలు చెప్పలేం, ఎందుకంటే ఆ మర్యాదలు కొన్ని ఉంటాయి. కొన్ని గురుముఖత మాత్రమే తెలియవలసింది. కొన్ని సభల్లో చెప్పిన ఆ చెప్పిన వాటిని గురు ఉపదేశం లేకుండా చేయరాదు. అందుకు ఇక్కడ వ్యాఖ్యానం కోసమని కొన్ని బీజాక్షములు చెప్పినా అది మనం ఆరాధనా క్రమంలో చెప్పుకుంటున్నాం. చెప్తూ నేను వింటూ మీరు కూడా ఆ బీజాక్షరంతో ఈ గురువుల సన్నిధిలో అమ్మవారిని ఆరాధన చేసిన ఫలం పొందవచ్చు. కానీ జపం చేయాలంటే మాత్రం ఆయా గురువుల ఉపదేశాలు ఉండాలి, లేదా ఇప్పటికీ గురువు ఉపదేశం ఉంటే ఈ భావంతో కొనసాగించుకోవచ్చు. ఏదైనాకి కూడా ఇక్కడ బీజాక్షములు ఎలా ఉంటాయి? కేవలం నామంలో వర్ణన మాత్రమే మనం చూస్తూ ఉంటాం, కానీ లోపల బీజాక్షర శక్తి ఉంటుంది. ఇది ఎలా వస్తుంది? శ్రద్ధగా పఠిస్తూ వస్తుంది అంతే. యంత్రాల్లో వద్దు. అయితే మానవ సహజం ఏంటంటే యంత్రాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే 10 మార్లు 20 మార్లు కూడా పారాయణ చేయమంటారు. ఏంటంటే 20 మార్లు యంత్రంలో చదివితే అందులో కొన్ని మార్లైనా సరిగ్గా చదువుతామేమోనని. కానీ అలా చదివినా ఫలితం ఉంటుందండి. మొన్న ఎవరో అడిగారు, అయ్యా జపం చేస్తూ ఉంటే మనసు నిలబట్టలేదు అని. అలా జపం చేస్తున్నప్పుడు మనసు నిలవాలి అనే ప్రయత్నం మాత్రం పెట్టుకోవద్దు. జపానికి ఫలం జపఫలమే. మనస్సు నిలవడం అనేది ధ్యానంలో పని. ధ్యానంలో మనసు నిలవకపోతే అప్పుడు ప్రశ్నించుకోవాలి. జపంలో మనసు నిలవకపోతే ప్రశ్నించనక్కర్లేదు, ప్రయత్నించాలంతే. ఎందుకంటే జపానికి ఫలం జపఫలం తప్పకుండా వస్తుంది. జపం ధ్యానంతో కలిపి చేశారా అద్భుతం, అది ఎప్పటికో సిద్ధిస్తుంది. కానీ జపం చేసిన ఫలితం వ్యర్థము కాదు. అందుకు జపం ఏకాగ్రంగా చేసే ప్రయత్నం చేయడం మంచిదే, అది ఎప్పటికైనా సాఫల్యమవుతుంది. కానీ ఏకాగ్రంగా చేయనంత మాత్రం అది వ్యర్థమైందని మాత్రం అనుకోవద్దు. మన ప్రయత్నం లోపం లేకుండా చేద్దాం, కానీ మనసు అతి భయంకరమైన జారిపోతూ ఉంటుంది. అందుకు ఇక్కడ నామాలు పట్టుకునేటప్పుడు ఇక్కడే మీకు ధ్యానం అవుతుంది. మీరు ఎంత చదువుకుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ వినేటప్పుడు ఉన్నదే ధ్యానమే. ఎందుకంటే ఆ నామం దగ్గర ఆగ్యం, ఆగినంతసేపు అమ్మ యొక్క స్వరూప ధ్యానం జరుగుతుంది. అందులో విశేషాలు తెలుసుకుంటున్నాం. అందుకే నిజమైన పారాయణ, నిజమైన ఏకాగ్రతతో కూడిన ధ్యానము లలితాశాస్త్ర ఫలము మన 40 రోజులు ప్రవచనంలో పొందవచ్చు.
అందుకు ఇప్పుడు పొందుదాం. ఇందులో ఎలా పెట్టారో చూడండి. దీనికి మంత్రోద్ధారము అనే ఒక శాస్త్రం ఉంది, అది తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇది ఎలాగో అంటే, మనకి వేదముల యందు అమ్మవారి మంత్రములన్నీ చెప్పబడ్డాయి, వాటిని ఉద్ధరిస్తారు. ఉద్ధరించడం అంటే సూచనగా చెప్తారు, అక్కడ దాంట్లోంచి బీజాన్ని బయటకు తీశారు ఋషులు, అది ఉపదేశిస్తారు. అందుకు రహస్యంగా వేదం దాచిపెట్టింది, దాన్ని ఉద్ధరించాం. చండీ సప్తశి చెప్పేటప్పుడు మొదటి శ్లోకంలో ఎలా బీజాక్షర ముందు చెప్పుకున్నాం, అలాగే ఇక్కడ కూడా లలితా సహస్రనామంలో మొట్టమొదటి బీజాక్షములు వివరించుకోవడం జరిగినది. చిత్రం ఏంటంటే, షోడశీ మంత్రానికి ఆది అయినటువంటి బీజమే లలితా సహస్రనామం మొత్తానికి ఆది బీజం. మీరు ఆలోచించండి, ఇక్కడ షోడశీ మంత్రోపదేశం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, సహస్రనామానికి ఏది ఆది బీజంగా లోపల నిక్షిప్తం చేశారు ముమ్మార్లు, అది సరిగ్గా షోడశీ మంత్రోపదేశం ఉన్నవారికి తెలుస్తుంది, మొట్టమొదటి అదే ఉన్నది. అంటే తన మంత్రశక్తినే లలితా సహస్రం అంతా ప్రసరించి వ్యాపింపజేశారు అనడానికి అదే ఆధారం. ఇప్పుడు వదన స్మరలో ఎలా ఉందో చూద్దాం. వదనము అంటే వాక్ స్థానం, అందుకే మనం మొత్తం ముఖానికి వదనం అన్నా దానికి పేరు ఎందుకు వచ్చిందంటే, వదించుతాం కనుక వదనం. వదించుట వాదించుట అంటే వాక్ స్థానం అని అర్థం. కానీ వదన బీజం ముందు తీసుకోవాలి. వదన బీజం అంటే వాక్ బీజం. వాక్ బీజం అంటే అహంకారం. అలాగే స్మర బీజం, స్మర బీజం అంటే మన్మధ బీజం, క్లీన్ కారం వస్తుంది ఇక్కడ. అలాగే మాంగళ్య బీజం తీసుకోవాలన్నాడు. మాంగళ్య బీజం అంటే సౌహు అనేటువంటి బీజాక్షరం వస్తున్నది అమ్మవారిది. ఇక గృహ బీజం, ఇల్లు, ఇల్లు అంటే లక్ష్మీ స్థానం, కానీ గృహ బీజం అంటే శ్రీంకారం తీసుకోవాలన్నాడు. అలాగే తోరణ బీజం ఏదంటే హ్రీంకారం అంట. ఇవి అమ్మవారి యొక్క కనుబొమ్మల్లో దాగున్న బీజాక్షములు, వదన స్మర మాంగళ్య గృహ తోరణ. అక్కడ వరకు వచ్చినప్పటికల్లా ఎన్ని బీజాక్షరాలు వచ్చాయి, క్రమంగా అహంకార, క్లీంకార, సౌహుకార, శ్రీం, హ్రీం అనే బీజములు అక్కడ వచ్చేట. ఇవి చిల్లిగా వ్యాపించి ఉన్నాయి. అంటే ఇక్క ఈ నామంలో ఎన్ని బీజాక్షాలు నిహితం చేశారో చూడండి. అందుకే లలితా సహస్రనామాలని ఏదో మామూలు అనుకోరాదు, ఇక్కడ తెలుసుకుంటే చాలు. ఇలా ప్రతిదానిలో ఉన్నాయి, అన్నీ వివరిస్తూ ఉంటే లలితా సహస్రనామం ఇలా తెలుసుకుంటూ వెళుతూ ఉంటే చక్కగా సంవత్సరం పాటు హాయిగా చెప్పుకోవచ్చు. మరి ఏం చేస్తాం, అలా ఉన్నాయి మరి. కానీ మొత్తానికి ఇందులో ఎన్ని రహస్యాలు దాగున్నాయో తెలుసా, స్ఫురింపాలి అమ్మవారి దయవల్ల. అందుకే ఇక్కడ ఈ చెప్పేటప్పుడు కూడా సంప్రదాయం ఎంత మేరకు సభల్లో చెప్పుకోవచ్చని చెప్పింది అంతమేరకు చెప్పుకుంటున్నాం, దాని యొక్క హద్దులు కూడా వివరించుకుంటున్నాం. అయితే ఈ చెప్పినటువంటి బీజాక్షములు మనకు ప్రధానంగా అహంకార, హ్రీంకార, క్లీంకార, శ్రీంకార, సౌహ ఐదు వచ్చాయి. ఈ ఐదు ఏమిటో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇంతవరకు మంత్రము శాస్త్రము అనుకుంటున్నాం, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విశ్వ విజ్ఞానాన్ని చూద్దాం. లలితాదేవి అంటే ఎవరు, విశ్వమంతా వ్యాపించి నడిపించే శక్తి. అందుకు లలితాదేవి ఎవరికి దేవత, విశ్వంలో ఉన్న అందరికీ దేవత. మాకు కాదండి అంటే వాడు విశ్వంలో లేడని అర్థం. విశ్వంలో ఉన్నాము అంటే అందరికీ దేవత. అందుకు విశ్వం నడిపేటువంటి శక్తులు ఎన్ని రకాలుగా ఉంటుందండి, ఒక్కొక్క బీజాక్షరంలో ఎలాంటి ఎనర్జీ ఉంటుందో తెలుసుకోవాలి. ఇది వేద ప్రమాణాలతో తీసుకోవచ్చు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ ఇత్యాది విశేషముల ద్వారా భావన చేస్తే శ్రీం బీజంలో ఉష్ణత అనే శక్తి ఉంటుందట. ఈ వేడిమి లేకపోతే ప్రపంచంలో ఎవడూ లేడు. ఇది ఒక పెద్ద ప్రాణశక్తి. శ్రీం బీజంలో ఉష్ణతారూపశక్తి ఉంటుంది. అలాగే ప్రపంచంలో చూసి ఎనర్జీలు కూడా ఇలాగే ఉంటాయి, మీరు పరిశీలించండి. అలాగే హ్రీం బీజంలో వెలుగు అనబడే శక్తి ఉంటుంది, కాంతి. కనుక వేడిమి, కాంతి. క్లీం అంటే ఆకర్షణ. ఆకర్షణ అంటే మనం అనుకుంటున్నాం అవతల వాడిని వశం చేసుకోవడం కాదు, ప్రపంచమంతా ఆసక్తితోనే ఉన్నది. మన శరీరంలో ఆకర్షణ శక్తి ఉంది, భూమిలో ఆకర్షణ శక్తి ఉంది. మ్యాగ్నెటిజం అనే ఎనర్జీ క్లీం బీజంలో ఉందండి. అలాగే ఐం బీజంలో ఉన్నది సౌండ్ ఎనర్జీ, శబ్దశక్తి దాగి ఉన్నది. సౌహ అనే బీజానికి ఎంత శక్తి ఉన్నది అంటే సామాన్యం కాదు. ఇది అమ్మవారి మంత్రంలో చాలా విశేషమైనది. ఇందులో దాగి ఉన్నది అపూర్వమైన విద్యుత్ శక్తి దాగి ఉందిట. పెద్ద ఎనర్జీ సోర్స్ ఏంటంటే విద్యుత్ శక్తి. కనుకనే ఇప్పుడు ఐదు బీజాల్లో దాగిన శక్తి ఏమిటి, ఉష్ణతాశక్తి, కాంతిశక్తి, ఆకర్షణ శక్తి, శబ్దశక్తి, విద్యుత్ శక్తి. ఇన్ని శక్తులకి మూలమైన పరాశక్తి అమ్మవారు. ఇది పరిశీలించండి. ఇక్కడ ఆ బీజములు అక్కడ నిక్షిప్తం చేశాడు. అవి కనుబొమ్మల కదలికల్లోంచే ప్రపంచానికి ఆవిడ అందిస్తుంది. కనుబొమ్మలు ఆజ్ఞాచక్ర స్థానం అండి. సరిగ్గా కనుబొమ్మలు నడిమి స్థానం కదా, అమ్మవారి ఆజ్ఞతోనే ప్రపంచమంతా నడుస్తుంది. కనుక ఆజ్ఞాచక్ర స్థానం కనుక ఆజ్ఞాస్వరూపమైనటువంటి బీజాక్షములు ఆ కనుబొమ్మల్లో మనం పరిశీలిస్తూ తద్వారా ఐదు శక్తులతో ప్రపంచాన్ని అమ్మ ఎలా నడుపుతుందో గమనించుకుంటున్నాం. ఈ శక్తులు ఎవరికి లేవు, అందరికి ఉన్నా అందరికి కావాలి. ఈ శక్తులన్నీ ఆవిడవే. ఇది మనం తెలుసుకోవాల్సినది. అందుకే నాస్తికుడికి ఆస్తికుడికి తేడా ఏమిటి అంటే, ఆస్తికుడు అంటే ఈ శక్తులన్నీ భగవంతుడు అని తెలిసి బతికేవాడు, నాస్తికుడు అంటే ఆ తెలివి లేకుండా బతికేవాడు. అంతే, ఇద్దరికి అదే తేడా. మొత్తానికి అమ్మవారి యొక్క కనుబొమ్మలకి ధ్యానం చేసుకుని వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. నిజానికి అమ్మవారి కన్నుల్ని ఒక్క నామంతో చెప్పడం బాగోలేదండి, దీనికి రెండో మూడో నామాలు పెడితే బాగుంటుంది.
కన్నులు అంటే అంత గొప్ప, అమ్మవారి కన్నులు విశేషం చాలా ఉన్నది. ఎందుకంటే అమ్మవారి పేరే ఈక్షత్యాత్మిక శక్తి, నాకు గుర్తుంది సౌందర్యలహరిలో చెప్పుకున్నాం ఇక్కడ, ఈక్షత్యాత్మిక శక్తి కన్నులు తెరుచుకోవడం అనేది. కళ్ళు ఎవరు తెరుస్తారయ్యా అంటే ఎవరికి చైతన్యం ఉంది వాడు తెరుస్తాడు, మూసుకున్న కళ్ళు తెరవలేదంటే చైతన్యం లేదని అర్థం. కనుక చైతన్యం యొక్క లక్షణం దానిలో కనబడుతుందట. అందుకు మొత్తం ఈక్షత్యాత్మిక శక్తి అనేటువంటి దాన్ని ఉపాసనలు అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఈక్షత్యాత్మిక శక్తి. శ్రీచక్రం చూడండి, కన్ను తెరుచుకోవడమే శ్రీచక్రం. ఒక చక్కని మొగ్గ పువ్వులా విచ్చుకుందండి, అంతవరకు మొగ్గ కలిపి ఒకటే అనుకున్నాం, పువ్వులా విచ్చుకుంటే మీకు పువ్వు అని ఒక్క పేరుతో అంటున్నారు కానీ అందులో ఉండే కర్ణిక కేశరములు చుట్టూ ఉన్నటువంటి రేకులు అన్నీ కలిపి ఒక్క పువ్వు అని అంటున్నారు, అంతా కలిపి శ్రీచక్రం. కానీ అమ్మవారే ఆవిడ, ఆ మధ్యలో ఉన్న బిందువే విచ్చుకుని శ్రీచక్రం అయిపోయిందంతే. ఇది అనేక మాలు మనం చెప్పుకున్నాం కానీ అప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు కూడా మరొకసారి తెలుసుకుంటే తప్పేం లేదు. ఒక కదలిక లేని కొలనులో ఒక్క రాయి వేస్తే ముందు పడేది ఆ రాయి పడిన బిందువు, ఆ తర్వాత వచ్చేది దానివల్ల ఏర్పడిన తరంగాలు, అంతే కదా. అలా మీరు శ్రీచక్రాన్ని చూడండి, మధ్యలో బిందువు ఉంది, ఆ తర్వాత రౌండ్గా తరంగాలు ఏర్పడ్డాయి. అంటే అర్థమేంటి, ఆ బిందువులో ఉన్న శక్తే తరంగాలుగా తర్వాత వస్తుంది. మామూలుగా మనం లోకంలో చూసిన ఇప్పుడు భావన చేయగలుగుతున్నారు కదా, ఉదాహరణ అందుకే చెప్తున్నాం. ఒక కోనేరులో ఒక రాయి వేస్తే మొట్టమొదట బిందువు స్పందన, అక్కడ వచ్చిన వైబ్రేషన్, దాని నుంచి ఏర్పడ్డాయి తరంగాలు. ఈ తరంగాలు ఎన్ని తరంగాలు ఏర్పడతాయంటే పడిన రాతి యొక్క స్పందన మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని తరంగాలు ఏర్పడ్డాయి. అలాగా ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపమే, ఈశ్వరుని యొక్క శక్తి యొక్క స్పందన మొట్టమొదటి బిందువు రూపంలో వచ్చిందట. ఆ స్పందనగా వచ్చిన శక్తి సంకల్పము అని చెప్పబడుతుంది దాన్ని. ఈశ్వర సంకల్పంతోనే కదా ప్రపంచమంతా తయారైంది. మనం కూడా ఏదైనా పని చేయాలి అంటే ముందు వచ్చే స్పందన సంకల్పం, అది చైతన్యం అంటూ ఉంటేనే సంకల్పం ఉంటుంది. నేను చేస్తానండి అంటాం, నేను అని ముందు అన్నామంటే చైతన్యం ఉండడం వల్లే. సంకల్పం ప్రారంభించుకున్నామంటే నేను అని మొదలైంది, కానీ నేను అనే స్పందనగా వచ్చిందనమాట. అలాగే మనకంటూ నేను అనే స్పందన వచ్చినట్టు పరమాత్మ కూడా నేను ఈ సృష్టిని చేస్తాను అని అనుకున్నాడు ఆయన. అలా ఆయనలో స్పందన రాగానే ఆయన శక్తి మొట్టమొదటి స్పందన రూపంలో వ్యక్తమైంది. ఆ స్పందనకి ఎంత శక్తి ఉందంటే అందులోనే సంకల్పము, ఇచ్ఛ, జ్ఞానము, క్రియ అన్నీ అందులోనే ఉన్నాయి, దాగి ఉన్నాయి. సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు ఈ మాటనే చెప్తున్నది. ఆ స్పందన శక్తి, ఇది ఊరికనే చెప్పట్లేదు ఇక్కడ, ఎందుకండి కంటి దగ్గరని ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత వాటికి అంతటికి పనికొస్తుంది, అందుకే చెప్తున్నాను. అదే పరమేశ్వరుని యొక్క ప్రథమ స్పందన శక్తి ఏదైతే ఉందో ఆ స్పందన శక్తి అన్నాం కదా, శక్తి అంటే ఎవరు, అదే నకలు కుశల స్పందితుమపి, ఆ స్పందన శక్తి. ఆ శక్తిలో ఉన్నదంతా ఈశ్వర స్వరూపమే, అదే తరంగ తరంగాలుగా వ్యాపించింది. కానీ ఏకముగా వచ్చిన ఈశ్వర స్పందనే సృష్టి రూపంగా విచ్చుకుంది. కనుక ఈ సృష్టినంతటి మీరు కమలముగా భావిస్తే ఈ సృష్టే పెద్ద శ్రీచక్రం. ఇందులో మనం చూసే సర్వశక్తులు ఆవరణలే, వీటన్నిటికీ కేంద్రమై ఉన్నటువంటిదే శివశక్తి. ఆ బిందువు దాకా మనం వెళ్ళాలి, ఆ బిందువు శక్తే ఇన్ని ఆవరణలో ఉందని తెలుసుకోవాలి. కనుక శ్రీచక్రం అంటే ఏదో కాదు, ఈ విశ్వమే శ్రీచక్రం, విశ్వంలో ఉన్న శరీరము శ్రీచక్రమే. అయ్యా ఎవరైనా శ్రీచక్రం కొన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సరైన ఉపాసనా పద్ధతి లేకుండా శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు, కానీ అందరి దగ్గర శ్రీచక్రం ఉంది. ఏదయ్యా అంటే ఈ ఒళ్ళే శ్రీచక్రం, కొనుక్కున్నాం మనం ఈ శ్రీచక్రం, అనేక జన్మల పుణ్యాలు పెడితే దొరికింది ఈ శ్రీచక్రం. అందుకే శ్రీచక్ర ఆరాధన చెయ్యాలండి అంటే ఎలాగండి, నీకు ఒళ్ళు ఉంది కదా దీంట్లో శ్రీచక్రం చూడు, ఇక్కడ విచ్చుకుంది చైతన్యం, విచ్చుకుంటేనే శరీరం అంతా అది ఒక పద్మంలా వ్యాపించి ప్రసరిస్తుంది. అలా బిందు శక్తి విచ్చుకుని ఆభరణాల రూపంలో విస్తరించింది, ఇదే శ్రీచక్రం అంటే క్లుప్తంగా చెప్పాలంటే. ఆ విచ్చుకోవడమే కళ్ళు తెరవడం, మొత్తం ముడిచేసుకుంటే లయం, తెరుచుకుంటే సృష్టి, ఈ మధ్యలో ఉండేది స్థితి, అంతే కదా. అందుకు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి చూసారా, అప్పుడు ఎక్కడ నామం దాకా వెళ్ళిపోయాము. అంటే కంటి గురించి ఒక్క నామమే చెప్పారని కాదు, ఎన్ని నామాలు ఉన్నాయో, దరాందోళిత దీర్ఘాక్షి లోలాక్షి కమరూపిణి అక్కడ వస్తాయి మళ్ళీ. కనుక కంటి గురించి నామాలు చాలా మనకు ఉన్నాయి, కొద్దిసేపు వెళితే మళ్ళీ ఇంకో కంటి నామం వస్తుంది, కమాక్షి. కంటి నామాలే అసలు, తల్లే కంటి తల్లి అండి. అందుకే ఈక్షత్యాత్మిక శక్తి అనేదే కన్ను, మరేమిటో కాదు. ఆ కన్ను తెరుచుకోవడం, కన్ను మూసుకోవడమే సృష్టి స్థితిలో ఇవన్నీ ఉన్నాయి. ఇదే సంకోచ వ్యాకోచ, ఇది ప్రతి అణువులోనూ జరుగుతుంది, బ్రహ్మాండంలో జరుగుతుంది సంకోచ వ్యాకోచ రూపంలో. అదే విశ్వంలో జరిగినటువంటి విన్యాసం, ఆ విశ్వ విన్యాసమే అమ్మవారి యొక్క శక్తి. అది మొట్టమొదటిగా కన్నుల్లోంచి చూడాలట, ఆ కన్నుల్లోంచి మొత్తం చేస్తుంది ఆ తల్లి.
అందుకే ఆ వదనాలలో ఉన్న నేత్రములకు అంత ప్రాధాన్యం ఉన్నది గనక ఆ కన్నుల్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ కన్నులు ఎంత అందంగా ఉన్నాయంటే చేపలు ఈదుతున్నట్టున్నాయట. కంటిని చేపతో పోల్చడం సాధారణంగా లోకంలో ఉన్నటువంటి సహజ లక్షణమే. ఎందుకంటే చేప ఎలాగైతే పైకి అలా ఉండి చివరికి సోగతేలి ఉంటుందో అంత విశాలంగా అమ్మవారి యొక్క ఆ నేత్రములు చేపల వలె ఉన్నాయి. పైగా అటు ఇటు కదులుతూ అన్ని చూస్తున్నాయట, మొత్తం పరిశీలిస్తుంది ఆవిడ. ఆ కదులుతున్నప్పుడు ఆ కళ్ళు ఎలా ఉన్నట్టే కదులుతున్న చేపల్లో ఉన్నాయి. చేపలు ఎక్కడ కదులుతాయి? ఏదైనా నీరు ఉంటే కదా కదులుతాయి. ఇక్కడ అమ్మవారి వదనంలో ఒక ప్రవాహం ఉందిట. ఆ ప్రవాహంలో ఈదుతున్న చేపలుతాయి రెండు కూడా. ఏమిటా ప్రవాహం అంటే వక్త్రలక్ష్మీ పరీవాహ. లక్ష్మి అంటే శోభా ప్రకాశము అని అర్థం. అందుకు అమ్మవారి యొక్క వదనంలో ఉన్నటువంటి ఆ శోభ ప్రకాశము సౌందర్యము ఇదంతా ఒక ప్రవాహంలో ఉందిట ముక్కల్లో. ఎందుకంటే ఆవిడ సౌందర్య ప్రవాహ రూపం కదా. ఆవిడ సౌందర్య ప్రవాహాన్నే సౌందర్య లహరి అన్నారు. అక్కడ లహరి శబ్దమే ఇక్కడ పరీవాహ శబ్దంలో ఉన్నది. ఇదంతా ఆలోచిస్తే ఎంత అందమైన విషయం అండి. వక్త్రలక్ష్మి పరీవాహ, అమ్మవారి వదనంలో సౌందర్యం ప్రవహిస్తుందట. ఈ ప్రవాహం అని ఎందుకు చెప్పారు ఇది కూడా తెలుసుకోవాలి. ప్రవాహము అంటే నిత్యము ఉండేది అని అర్థం. అంతేకాదు ప్రవాహంలో నూతనత్వం ఉంటుంది. ఎప్పుడైనా ప్రవాహం లేని నీళ్లు, స్టాగ్నెంట్ వాటర్, అందులో మీకు తాజాదనం ఉండదు, తర్వాత నెమ్మదిగా పాడవుతుంది కూడా. కానీ ప్రవాహం లేక స్థిర జలంలో తాజాదనం ఉండదు. ప్రవాహము అంటే తాజా అని అర్థం. అమ్మవారి ముఖంలో సౌందర్యం ప్రవాహ రూపిణి అంటే ఎప్పటికప్పుడు స్వచ్ఛముగా ఉన్నటువంటిదే తప్ప ఏ కాలుష్యము లేనిది, పాత లేనిది, పాతది కాదు. అది ఇక్కడ ఏమాత్రం పాత, నిత్య నూతనము. ప్రవాహం అని దేన్ని ఎప్పుడైనా ఉపయోగిస్తారంటే నిత్య నూతనము అయితే